हेलो एवरीवन, वेलकम टू केजीबी तेलुगु। रवि अस्तमिंचनी ब्रिटिश साम्राज्यानिकी मनोडु प्रधानी अय्यारु। ब्रिटन जनम ऋषि सुनाक नी पिलिची मरी प्रधानी पीठंपै कूर्चोबेट्टारु। अंचलंचलुगा एदिगिन सुनाक పోగొట్టుకున్న చోటే వెతికి మరీ ప్రధానమంత్రి పదవి దక్కించుకున్నారు। అసలు సునాక్ ఎవరు, ఆ పదవి ఎలా వచ్చింది, ఓసారి చూద్దాం। రిషి సునాక్ త్వరలోనే అధికారికంగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది। 200 ఏళ్లలో అత్యంత పిన్న వయసు ప్రధానిగా కూడా రిషి చరిత్ర పుస్తకాలలో చోటు పొందుతారు। ప్రధానిగా నియమితులైన 45 రోజులకే రాజీనామా చేసిన లిస్ ట్రస్ట్ నుంచి ఋషి బాధ్యతలు స్వీకరిస్తారు। బరిలో ఉన్న రెండో అభ్యర్థి పెన్నీ మార్డంట్ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు। ఆమెకు 100 మంది ఎంపీల మద్దతు లభించలేదు। పోటీలోకి రావాలనుకున్న మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తప్పుకోవడంతో సునాక్ విజయం సునాయాసమైంది। భారత సంతతి వ్యక్తి ఋషి సునాక్ బ్రిటన్కు తదుపరి ప్రధానిగా ఎంపికయ్యారనే వార్త దీపావళి పండుగ రోజు భారతీయులకు ఆనందాన్ని కలిగించిందనే చెప్పాలి। సాధారణ కుటుంబంలో జన్మించిన ఋషి సునాక్ సాధారణ స్థాయి నుంచి ప్రధాని స్థాయికి ఎదిగారు। భారతీయ మూలాలున్న ఋషి సునాక్ తాను హిందూనని గర్వంగా చెప్పుకుంటారు। సతీమణి అక్షతా మూర్తితో కలిసి తరచూ ఆలయాలకు వెళ్తుంటారు, గోపూజ కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంటారు। సునాక్ ముందు తరం పంజాబ్ నుంచి ఆఫ్రికా వెళ్లి అక్కడి నుంచి ఐరోపా చేరుకొని స్థిరపడ్డారు। ఋషి సునాక్ 1980 మే 12న సౌదాంప్టన్ లో జన్మించారు। ఋషి సునాక్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు, యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు। ఆ తర్వాత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు। ఎంబీఏ కోర్సులో చేరడానికి ముందు ఆయన వెయిటర్ గాను పనిచేశారు। ఆర్థిక రంగాన్ని కెరీర్ గా ఎంచుకున్న ఋషి సునాక్ ఆక్స్ఫర్డ్ లో ఫిలాసఫీ ఎకనామిక్స్ అభ్యసించారు। ఆ తర్వాత గోల్డ్ మ్యాన్ సచ్ కు ఆర్థిక రంగంలో పనిచేశారు। కొంతకాలం సిలికాన్ వ్యాలీలోనూ పనిచేశారు। 2004-2015 మధ్య అనేక హెడ్జ్ ఫండ్ సంస్థల్లో పనిచేశారు। ఋషి సునాక్ తాను చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్ పార్టీలో ఇంటర్న్షిప్ చేశారు। ఆ తర్వాత 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు। 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్మండ్ నుంచి ఎంపీగా గెలుపొందారు। ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు। 2018-19 వరకు కొంత సమయం తెరిసా మే ప్రభుత్వంలో విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీగా చేశారు। 2019లో జరిగిన కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో ఋషి బోరిస్ కు మద్దతిచ్చారు। బోరిస్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఋషికి ఆర్థిక శాఖలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు। బోరిస్ జాన్సన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఋషికి పేరుంది। తనదైన వ్యక్తిత్వం దూకుడుతో అనతికాలంలోనే రైజింగ్ స్టార్ మినిస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు। బోరిస్ జాన్సన్ కు సునాక్ అత్యంత సన్నిహితుడిగా పేరుంది। సునాక్ పనితీరు మెచ్చి 2020 ఫిబ్రవరిలో ఛాన్సలర్ గా పదోన్నతి కల్పించారు। కేబినెట్ లో పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా హోదా కల్పించారు। కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా ఋషి సునాక్ అద్భుతమైన పనితీరు కనబరిచారు। అప్పుడే అందరి దృష్టిని ఆకర్షించారు। బ్రెగ్జిట్ నుంచి బ్రిటన్ వైదొలగాలని చేసిన సూచన కూడా సునాక్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది। 2020 మార్చిలో సునాక్ పార్లమెంట్ లో తన తొలి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు। హిందువునని గర్వంగా చెప్పుకునే సునాక్ పార్లమెంట్ లో ఎంపీగా భగవద్గీతపై ప్రమాణం చేశారు। ప్రధానమంత్రిగా నారాయణమూర్తి అల్లుడు ఎన్ని అద్భుతాలు చేస్తారు। సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేజీబీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి।